వెల్కమ్ టు వైఫై టీవీ. కత్తి మహేష్ కామెంట్స్ అంత సూటిగా ఉంటాయి, వినగానే మనసు చివుక్కుమంటుంది. ఎంత ధైర్యం ఇతనికి అనేంత కోపం కూడా వస్తుంది. కానీ అతని సునిశ్చిత విమర్శలతో నిజాలు కూడా ఉంటాయి. వివరణలో ప్రపంచ సినిమా పట్ల అతనికున్న అవగాహన కనిపిస్తుంది. కథ కథనాల పట్ల అతనికున్న పట్టు తెలిసి వస్తుంది. ముఖ్యంగా మూసధరునితో వచ్చే సినిమాల పట్ల తన అభిప్రాయాన్ని ఏమాత్రం దాచుకోవడానికి ఇష్టపడడు కత్తి మహేష్. ముక్కుసూటిగా ఆ సినిమాను చీల్చి చెండాడతాడు. ఒక్కోసారి 2-3 లైన్లలోనే ఆ సినిమా సారాంశాన్ని అంతా చెప్పేస్తుంటాడు. అలా చెప్పడం వల్లనే అతను అభిమానుల ఆగ్రహానికి గురవుతున్నాడు. అయినా సరే తన పంతాను సినిమా పట్ల తనకున్న కమిట్మెంట్ను మార్చుకునే ప్రసక్తి లేదని మరోసారి నిరూపించాడు. రాజా ది గ్రేట్ సినిమాతో ఫామ్లోకి వచ్చేసి ఇక దూసుకుపోతాడు అనుకున్న మాస్ మహారాజా రవితేజకి టచ్ చేసి చూడు తీరుకోలేని షాక్ ఇచ్చినట్లే అయింది. రివ్యూను చూస్తే అర్థమవుతుంది. అసలు కత్తి మహేష్ ఏమన్నాడంటే, టచ్ చేసి చూడు అర్థం పర్థం లేని యాక్షన్ డ్రామా, సస్పెన్స్ స్టోరీ, ఎయిమ్లెస్ సీన్స్, రవితేజ టైం వేస్ట్ చేసుకున్నారు, టచ్ చేయకపోతేనే బెటర్ అంటూ మహేష్ రివ్యూలో పేర్కొన్నారు. 2.5 గంటల సినిమాను 2 అంటే 2 లైన్లలో తేల్చేశాడు మరి. అంటే సినిమా ఎంత మూసధరంలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇలా ఫస్ట్ డే ఇంత ముక్కుసూటిగా చెబితే థియేటర్కు వెళ్ళి చూడాలనుకునే వాళ్ళు కూడా ఒక్కసారి ఆలోచిస్తారు. అయినా కూడా సినీ విమర్శకుడుగా తన వంతు కర్తవ్యంగా స్పందించాడు మహేష్. తన అభిప్రాయాన్ని సూటిగా చెప్పేశాడు. అయినా ఫార్ములా బేస్డ్ కథలకి కాలం చెల్లిందన్న విషయాన్ని దర్శక నిర్మాతలు ఆలోచించకపోవడం నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయమే. ఒకవైపు సగటు ప్రేక్షకుడు సోషల్ మీడియా పుణ్యమా అని ప్రపంచంలో వస్తున్న సినిమాలన్నింటినీ వదిలిపెట్టకుండా చూసేస్తున్నాడు. సినిమాలో ఏదైనా కొత్తదనం ఉంటే తప్ప థియేటర్ ముఖం చూడడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో 10-15 సంవత్సరాల క్రితం చూసిన కథలను అటు ఇటు మార్చి అదే కొత్త సినిమా అంటే చూడడానికి ప్రేక్షకులు సిద్ధంగా లేరు. వాట్ నెక్స్ట్ అంటూ సీట్లకి అతుక్కుపోయే సినిమాలకి కూడా ఇంకా అప్లై చేసి ఉంటే బాగుండేది భయ్యా అని వాపోతున్న రోజులు ఇవి. సో కత్తి చెప్పినట్లు దిస్ ఈస్ ద రైట్ టైం టు థింక్ అబౌట్ న్యూ వేవ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.